సింగిల్ లైన్ ఆన్సర్స్ ని వీడియో నెంబర్ 3 ద్వారా మీకు ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పటి వరకు మనం ఒక 20 సింగిల్ క్వశ్చన్స్ సింగిల్ లైన్ ఆన్సర్స్ ని మనం చేసుకున్నాము. తర్వాత దీంట్లో ఏంటంటే కొత్త రకం పద్ధతులు కొత్త రకమైన డిస్క్రిప్షన్ ఉన్న దానికి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఉంది. మిగతా వాటికి మీకు ఈజీగా అర్థమయ్యే దానికి టైం వేస్ట్ చేసుకోకుండా నేను మామూలుగా నేను చదువుకుంటానే వెళ్తాను. అది గమనించండి. ద ఫస్ట్ స్టెప్ అకౌంటెన్సీ ఇస్ జనరల్ అంటే జనరల్ ఎంట్రీ అనేది రికార్డ్. వితౌట్ రికార్డింగ్ నథింగ్ విల్ బి ప్రిపేర్డ్. ఒక రిపోర్ట్ కావాలంటే అసలు మీరు ఏం చేశారో తెలియాలి, డబ్బులు ఎలా వచ్చాయో తెలియాలి, దానికి ఒక రికార్డు రాయాలి. డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఎందుకు పోయినాయి, ఎప్పుడు ఎలా పోయినాయని తెలియకపోతే మనం చేసేది ఏమి ఉండదు. సో ఫస్ట్ దానికి ఆయువు ఏంటంటే అకౌంటెన్సీ ఆయువు ఒకటి ఏంటంటే జర్నల్ ఎంట్రీ అంటే డే టు డే రికార్డు. క్రాన్ ఇన్ని క్రాన్ లాస్ కాదు, ఎప్పుడు చూస్తే అప్పుడు తీసుకోవడం కాదు. అటెండ్ హ్యాపెనింగ్ అయిందో, ముందు పెట్టుబడి తెచ్చాడు, తర్వాత రెంటల్ అడ్వాన్స్ ఇచ్చాడు, తర్వాత బ్యాంకులో వేసాడు, ఇలా క్రాన్ లాస్కల్ ఆడటం ఉండాలి. మీరు ఎప్పుడన్నా గమనిస్తే మన బుక్స్ లో ఎక్కడ కూడా ఒక క్రాన్ లాస్కల్ ఆడటంలో మీకు జర్నల్ ఎంట్రీస్ నేర్పిన సందర్భమే ఉండదు. ఇది దీన్ని ఆధారపడుకుని మనం అందరూ కూడా దీని మీదనే ప్రయోగాలు చేసుకుంటాం. దానివల్ల ఏంటంటే ఒక రియాలిటీ ఆఫ్ ది బిజినెస్, రియాలిటీ ఆఫ్ అకౌంటెన్సీని ఒక క్రాన్ లాస్కల్ ఆడటంలో ఒక రియల్ వేలో చూడలేని పరిస్థితి మనకు ఉంది. కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఒక క్రాన్ లాస్కల్ ఆడాలి. అకౌంటింగ్ సైకిల్ ఆధారపడి మీరు నేర్చుకోవడం ప్రయత్నం చేస్తే బికమ్ ఏ పర్ఫెక్ట్ అకౌంటెంట్ విత్ ఇన్ ఏ షార్ట్ మూమెంట్. ఓకే, తర్వాత 22nd క్యాష్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ అకౌంట్స్. అవునండి, అసలు ఫస్ట్ రియల్ అకౌంట్ ఎంటర్స్ ఇన్ టు బిజినెస్ ఇస్ క్యాష్. ఓనర్ ఎప్పుడైతే బిజినెస్ లోకి వస్తాడో అతను ఒక నిర్ణయం తీసుకుని ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ బిజినెస్ అంటాడు, ఖచ్చితంగా యూ విల్ ఎంటర్ ఇన్ టు ది బిజినెస్ ప్రాసెస్ విత్ ఏ బ్యాగ్ ఫిల్డ్ విత్ క్యాష్. అవునండి, ఆయన డబ్బులు తీసుకురాకపోతే మామూలుగా వచ్చి కూర్చుంటే ఏంటి పరిస్థితి, కూర్చోలేడు. సో ఈ హ్యాస్ టు బ్రింగ్ సంథింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎనీ అసెట్. కాబట్టి క్యాష్ ఒకటే రియల్ అకౌంట్ కాదు. ఆయన తెచ్చిన ఫర్నిచర్ కానివ్వండి, తర్వాత కంప్యూటర్ కానివ్వండి, అదర్ ఐటమ్స్ ఏదైనా కూడా ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ ఓన్లీ క్యాష్ ద్వారానే వస్తుంది అని మాత్రం అనుకోకండి. ఏ రూపంలో అయినా రావచ్చు, అతను పెట్టవలసిన పెట్టుబడి ఎంత పెడుతున్నాడు, ఏ రూపంలో వచ్చింది అది మనకి ఇక్కడ ముఖ్యమైన ఇది. కాబట్టి ఏంటంటే దీన్ని మల్టిపుల్ ఎంట్రీ అంటారు. క్యాష్ అని చూస్తే క్యాష్ అకౌంట్ అంటారు, క్యాపిటల్ దాస్తాం మనకు సరిపోతుంది. కానీ అదర్ ఐటమ్స్ కూడా కలిసి వచ్చినప్పుడు క్యాష్ వచ్చినప్పుడు అదర్ ఐటమ్స్ ఆల్సో విల్ బి టేక్ ఇంటు అకౌంట్ యాజ్ దేవుడ్ బ్యాలెన్స్. సో క్యాష్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ అకౌంట్. నెట్ రీజనబుల్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ అసెట్ మీన్స్ ఇట్స్ ద సేల్ వాల్యూ యాజ్ అనే పర్టికులర్. ఏమండి రియలైజబుల్ వాల్యూ, ఇవాళ ఇది 10,000 చేస్తుందని మనం అనుకోగానే సరిపోదండి. అది దాన్ని మార్కెట్ లో మనం అది తీసేయాలనుకున్నప్పుడు లేకపోతే రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు చూడండి మనకి ప్రాబ్లమ్స్ లో మీరు చూసుకుంటారు. ఒక 36,000 రూపాయల విలువైన ఒక అసెట్ ని 30,000 అమ్మడం జరిగింది. అంటే ఎక్స్చేంజ్ వాల్యూ అంటే ఒక షోరూమ్ లో తీసుకెళ్తే ఏమంటే ఇది తీసుకోండి మీకు ఎంత మీకు మిగతా డబ్బులు నేను ఇస్తాను, ఒక ఇన్వాయిస్ సెట్ చేసుకుంటాం, దాని వాల్యూని సెట్ చేసుకుంటాం, తర్వాత ఏంటంటే మనం ఇస్తాం. ఇస్తే ఆయన అది చేసి ఇది చేసి దీంట్లో మార్కెట్ ఇది అవుట్ పేమెంట్ అదే అని చెప్పేసి మీకు 30,000 రూపీస్ దానికి వాల్యూ పెడతాను. అంటే మీరు 36,000 రూపాయలు బుక్ వాల్యూ ఉంది, కానీ ఇవాళ 30,000 దాని దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ నెట్ రియలైజబుల్ వాల్యూ అంటారు. కాబట్టి ఏంటంటే నెట్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ మీన్స్ ఇట్స్ సేల్ వాల్యూ యాజ్ అన్ ఏ పర్టికులర్ డేట్. అది డిస్పోజల్ అప్పుడు వాడేది ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ చార్ట్ అయ్యిన ప్రాఫిట్ లాస్. ప్రత్యక్షపు ఖర్చులు పరోక్షపు ఖర్చులు. ప్రత్యక్షపు ఖర్చులు అంటే మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మనకి ట్రేడింగ్ అకౌంట్ లో వస్తాయి, పరోక్షపు ఖర్చులు అన్ని కూడా ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో కడతాయి. అంటే ప్రత్యక్షపు ఖర్చులు ట్రేడింగ్ అకౌంట్ లో కడితే ఏమవుతాయండి, అటేమో సేల్స్ నెట్ సేల్స్ పడతాయి, తర్వాత ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గురించి ఇన్ఫ్లుయెన్సెస్ ది కాస్ట్ ఆర్ సర్వీస్. అంటే ఒక సపోజ్ ఒక మనం ట్రేడింగ్ కన్సర్న్ అనుకోండి, మనం ఏం చేస్తాం గూడ్స్ ని తీసుకొస్తే గూడ్స్ ని మనం ఏం చేయాలి, ఒకటి ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఒకటి అన్లోడ్ చేయాలి, ఒకటి అరేంజ్ ఫర్ సేల్. సో అప్పటి వరకు ఏదైతే మనం అరేంజ్ సేల్ కి అరేంజ్మెంట్ చేస్తామో ఆ క్షణం వరకు దాన్ని ఒకటి ట్రీట్ దెమ్ యాజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఏంటంటే దానివల్ల ఏమవుతుందంటే విల్ గెట్ ద గ్రాస్ రిజల్ట్ బై నేమ్ గ్రాస్ ప్రాఫిట్ ఫ్రమ్ దాట్ దట్ ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్
administrative expenses will be deducted. So they are charged against profit and loss to arrive the net result of the business. So arthamaindi kada tarvata the aggregate of direct material, direct labor and direct expenses is known as prime cost. Aggregate total direct material cost anta, direct labor cost anta, direct expenses cost anta avanni kalisukunte dani prime cost anta cost accountants tarvata a part of the profit distributed is known as dividend. A part of the capital, a part of the profit, profit vachin tarvata dantlo kontha bhagaanni maatrame after taking the reserves and surplus, putting aside something to meet the future liabilities and to make some developments of the company, adantha pieces tarvata aa unna something lo unte dividends will be decided and declared by the directors of the company and will be distributed in the form of dividend. Evandi proprietary concern loni partnership concern loni ee vidhanga reserves and surplus undadu. So as soon as we arrived at the net result, whether it is profit or loss, that automatically transferred to the, if it is a proprietary concern to the proprietor, if it is a partnership concern, it will be transferred to the partners in total account as per the sharing resource fixed through the partnership deed. That is good. Tarvata the amount which can never have a credit balance is cash. Chudandi denikaina credit balance raavachu కానీ క్యాష్ గా మాత్రం క్రెడిట్ బ్యాలెన్స్ రాదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. చాలా సంస్థల్లో అకౌంటెంట్ అబ్జర్వ్ చేయని పాయింట్ ఇదే అండి. డాటా ఆపరేటర్ గా చేరాను నాకేం అవసరం అనుకుంటారు, జూనియర్ అకౌంటెంట్ గా చేరాను నాకేం అవసరం అంటారు. కానీ సిస్టమ్ ఎంత గొప్పదంటే ఇట్ విల్ వార్న్ యూ నెగటివ్ క్యాష్ బ్యాలెన్స్ అది తెలుసులేమ్మా నాకు తెలుసులేదు కానీ అనే స్టేజ్ లో మనం ఉంటాం. నెగటివ్ క్యాష్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి, మైనస్ క్యాష్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి మీకు, అంటే క్రెడిట్ బ్యాలెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే నెగటివ్ బ్యాలెన్స్ అంటే క్యాష్ ఈజ్ ఎన్ అసెట్, ఇట్ విల్ హ్యావ్ ఆల్వేస్ నెగటివ్ బ్యాలెన్స్. నెగటివ్ బ్యాలెన్స్ ఉందంటే మా దగ్గర 10 రూపాయలు లేకుండా 10 రూపాయలు అవుతాయి మీ స్పెండింగ్ వితౌట్ ఎన్ అమౌంట్. సో ఖర్చు పెట్టడం జరిగితే ఎక్కడన్నా రసీట్ అన్నా మిస్ అయిపోయి ఉండాలి, లేకపోతే ఖర్చు వచ్చి ఖర్చు పెట్టి కూడా రాయలేని పరిస్థితుల్లో ఉంటే క్యాష్ బ్యాలెన్స్ పెరుగుంటుంది. అదొకటి ఏంటారు తర్వాత ఏంటంటే ఏదన్నా మన దగ్గర డబ్బులు వచ్చి ఉంటాయి కానీ దాన్ని ఎంటర్ చేయలేని పొజిషన్ లో కూడా మనకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఏంటంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ అకౌంటెంట్ ఎవ్రీ ఈవెన్ అండ్ డాటా ఆపరేటర్ అబ్జర్వ్ వెదర్ ఈస్ వెదర్ ఈ క్యాష్ ఈస్ ఇన్ నెగటివ్ ఆర్ పాజిటివ్. తర్వాత షార్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్ జర్నల్ ఎంట్రీ ఈస్ నోన్ యాజ్ నేరేషన్. అంటే నేరేషన్ లేకపోతే ఇప్పుడు డేట్ ఒకటి నేరేషన్ ఒకటి లేకపోతే ఆ ట్రాన్సాక్షన్ ఆ ఎంట్రీకి విలువ ఉండదు. ఎందుకంటే నేరేషన్ ఎందుకంటే అసలు ఏం జరిగిందో షార్ట్ డిస్క్రిప్షన్ అనమాట. అయితే సపోజ్ ఓనర్ గారు అప్పుడు 10,000 అప్పుడు 20,000 అప్పుడు 30,000 అమ్ముకున్నాడు, బంగారం విడిపించాడు, ఎల్ఐసి కట్టాడు, మన్ను మసాలు రెగ్యులర్ దొరుకుతాను, ఏదో ఒక రోజున ఆయన టెన్షన్ లో ఉన్నప్పుడు నా అకౌంట్ ఇవ్వమని అకౌంట్ అని అడుగుతాడు. అడిగినప్పుడు ఇవన్నీ ఏందయ్యా నేను ఈ 10,000 ఎప్పుడు తీసుకున్నాను, మళ్ళీ వాడే నువ్వు అంటే నువ్వు వాడుకుని నా పేరు పెట్టావా అనే మాటలు కూడా పౌష్యంగా మాట్లాడారు. అసలు సార్ ఏం సార్ మీరు మాట్లాడేది, ఆ రోజున అప్పారావు గారు ఇమ్మన్నారు సార్, మీరే కాదు సార్ ఇమ్మన్నారు. ఓకే గుర్తు వచ్చాను సార్ మీరు గోల్డ్ లోన్ రిలీజ్ చేశారు కదా సార్ చోట్లోది, అదే కాదు సార్ కరెక్ట్ సార్ మీరు ఆ రోజున బాబుని పంపిస్తే ఆయన స్కూల్ ఫీజు కోసం డబ్బులు ఇమ్మన్నారు కదా సార్. అవునా సరే కరెక్ట్. అంటే నేరేషన్ అంటూ లేకపోతే మీరు అబద్ధాలు మనిషి అవుతారు, మీరు తప్పును పడతారు. తప్పు చేయకుండా తప్పును పడకుండా ఉండాలంటే నేరేషన్ డేట్ లేకపోయినా దానికి విలువ లేదు, నేరేషన్ లేకపోయినా విలువ లేదు. సో డిప్రిసియేషన్ ఇస్ నాట్ చార్జ్ ఆన్ ల్యాండ్, కాబట్టి ల్యాండ్ మీద మాత్రం డిప్రిసియేషన్ చార్జ్ కావాలి. ఎందుకు అంటే అది కూడా ఎసెంటే, కానీ ల్యాండ్ మీద ఎందుకు కాదండి, ఏదైతే ఒక డెఫినెట్ లైఫ్ ఉంటుందో దానికి మాత్రమే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. డెఫినెట్ లైఫ్ ల్యాండ్ ఉండదండి, ఇవాళ మీది రేపు వద్దున ఆయనది ఎల్లుండి అనుకోకండి. ల్యాండ్ నవ్వుతుందంట పిచ్చివాడ, ఇది నాది, ఈ భూమి నాదనుకుని నువ్వు బంతులు వేస్తున్నావు, నీది ఎప్పుడయ్యింది, నేను అంతకుముందు ఎవరు హ్యాండ్ ఓవర్ లో ఉన్నాను, ఇప్పుడు నీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాను, రేపు నీ దగ్గర ఉంటాను గ్యారంటీ ఏంటంటే ల్యాండ్ మనకి నవ్వుతుందంట. నిజంగా మనం గమనించగలిగితే ఆ నవ్వు మన చెవులు తాగుతుంది, కానీ మనం గమనించవు. ఓ ఆ రోజు అట్టహాసాలు, పూజలు, పురస్కారాలు,
మనకు ఫ్రెండ్షిప్ పార్టీలో పడింది. సో డిప్రెషన్ నాట్ చాలా అంటే ఏదైతే లైఫ్ కి డెఫినెట్ లైఫ్ ఏదైతే డిస్క్రైబ్ కాదో దానికి మీకు ఎక్కడ కూడా మీకు డిప్రెషన్ ఉండదు అని బాగా గమనించండి. సో కమింగ్ ఓవర్ టు ది నెక్స్ట్ వీడియో, ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ యూ.